వెల్కమ్ బ్యాక్. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోరక్షా దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామి పరిపూర్ణానంద గోరక్షా దివస్ పిలుపుతో పలు గోశాలల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సర్వదేవతా స్వరూపిణీకి సరస్వతి ఇంద్రాణీ మహోదయే వృణానీ స్వస్థే సుమంగళీర్యం మధురమానురవిరవస్థిర సౌభాగ్యవస్య మళ్ళా యూట్యూబ్ లో వస్తుంది అండి. నా యూట్యూబ్ ఉండొచ్చు, యూట్యూబ్ లో రేపు వస్తుంది. అరుంధతి అష్టాభినిశిక సీతారామాభ్యున్ సర్వేభ్యో మహాజనభ్యున్ అయం ముహూర్త సుముహూర్తం హస్తోత్తిష్టంతో భూతు సాచా ఏతే భూ ముబారక ఏతే సామరోదేన ఓం గోవాహ ఓం శుభ ఓం మహా ఓం గణ ఓం తప ఓం సత్యు ఓం దశతి వరం భర్గో దేవస్థితి విధి ప్రోజాత్మ పూజ్యో తేజం చంద్ర Thank you.
గోమాత అంటే విశ్వమాత, గోమాత అంటే కన్నతల్లితో సమానం. కానీ సమాజంలో పేరుకుపోతున్న వింత, వితండవాద, వికృత చేష్టలకు గోమాత బలవుతోంది. అలాంటి అసామాజిక కార్యక్రమాలపై సమరశంఖం పూరించి గో రక్షణకు ముందడుగు వేసి గోమాతను కాపాడేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న ఆధ్యాత్మిక సామాజిక చైతన్య కిరణమే స్వామి పరిపూర్ణానంద. తెలుగు రాష్ట్రాల్లో వికృత ఆచారాలకు తెగబడుతూ హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తూ గోమాత ప్రాణం తీస్తున్న వారిపై యుద్ధానికి ఎంతవరకైనా సిద్ధమని కదిలారు స్వామీజీ. గోవు మీద చెయ్యి వేస్తే హిందూ సమాజం కన్నెర్ర చేస్తుందని, ప్రాణాలనైనా అర్పిస్తుందని చాటారు. గోరక్ష సర్వజగద్రక్ష అని తెలుగు రాష్ట్రాలకు తెలిసేలా చేశారు. ఆ రోజే గోరక్షా దివస్. డిసెంబర్ 10 ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాలు గోరక్షా దివస్ను ఘనంగా నిర్వహిస్తున్నాయి. బీఫ్ ఫెస్టివల్కు వ్యతిరేకంగా గోవులను ప్రేమిద్దాం, పూజిద్దాం, మన జీవితాలను సార్థకం చేసుకుందామని స్వామి పరిపూర్ణానంద పిలుపునిచ్చారు. అలా ప్రతి ఒక్క గోశాలలో గోమాతలు పూజలందుకున్నాయి. అనిరుద్ధాయ మహాపురుషోత్తమాయ మహాదోక్షాయ మహానారసింహాయ మహాచ్యుతాయ మహాజనార్దనాయ మహా ఉపేంద్రాయ మహారియ్య నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణవర బ్రహ్మణే నమో నమః ఆచమ్య పూర్వోక్తే మంగళ విశేషేణ విష్ఠాయాం శోషాభిధేను సుదుగా ఆహ్వయమానః అపి చంద్రావృతమైన హిరణ్య విశ్వాన్నదనో దేవసోమ వస్త్రార్దేవస్త్రైక్మం సమర్పయామి. అందరూ కూడా ఒకసారి పసుపు కుంకుమ వేయండి. సేమ్లోకే దేవదృష్ట అందరూ కూడా గోమాత బొట్టు పెట్టండి. అందరూ పెట్టండి బొట్టు. శ్రీ గోపాల గోవర్ధన గోసవరక్ష తొర్రూరి తొర్రూరులో నిర్వహించి ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 8వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. సుమారు 100 ఆవులతో ఇప్పుడు గో సంరక్షణ నడుస్తుంది. చుట్టుపక్కల పల్లెటూరులో కూడా రైతులకు కూడా గోవుల్ని అందిస్తున్నాము, గిత్తలను కూడా అందిస్తున్నాము ఉచితంగా. గోరక్ష దివస్ మనారే ఉస్మే మరి తొర్రూరికి గోపాల గోవర్ధన గోశాలకి తరఫు మీ గోమాతకి పూజకే ఆర్ హైదరాబాద్ శ్రీరాంపీఠం మే జా రే ఆర్ గోమాతకి లియే జో భీ ప్రాబ్లమ్స్ హే వో సాల్వ్ కరేంగే స్వామీజీ. హమారా పూరా విశ్వాస్ హే పూరే భారత్ మే గోమాతకు గోహత్యా బంద్ హోనేకే లియే సర్వ ప్రయత్న చల్ రహా హే హమారా ఆర్ హమ్ భీ గోమాతకి లియే. మనకు సకల సంపదలు ఆయురారోగ్యాలు అందించే గోమాత శ్రేష్టతను ప్రపంచానికే తెలిసేలా చేశారు స్వామి పరిపూర్ణానంద. భారత్ టుడే ఆధ్వర్యంలో నిర్వహించే గోరక్షా దివస్కు విశేషమైన స్పందన వచ్చింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇల్లు గోవును పూజిస్తోంది. గోవు విలువను తెలిపిన స్వామి పరిపూర్ణానందకు కృతజ్ఞతలు తెలుపుతోంది. ఆ గోమాత కూడా
గుండె నిండా సంతోషంతో ఆశీర్వదిస్తోంది. ప్రపంచం చల్లగా ఉండాలని దీవిస్తోంది. పవిత్రమైనటువంటి ఈ యొక్క గోరక్ష దివస్ను నిర్వహిస్తున్నటువంటి భారత సూర్యవారికి, వారి ఆధ్వర్యంలో పూజ్యులు గౌరవనీయులు పరమ పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని నగరం దేశంలో ఉన్నటువంటి అన్ని గోశాలలకు సంబంధించినటువంటి యజమాన్యాలకు గో సంరక్షశాలలకు సన్మానం చేస్తున్నటువంటి క్రమంలో గోరక్ష దివస్ను ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రీ పరిపూర్ణానంద స్వామి వారు గోరక్ష గోశాలలను నిర్వహించే వాళ్ళని వీటిని కాపాడేవారికి యొక్క సన్మానం చేస్తూ ఉన్నారు, వారికి మా యొక్క ధన్యవాదాలు. భగవత్స్వరూపులైనటువంటి పరిపూర్ణానంద స్వామి గారు గోమాతలో సమస్త దేవతలందరూ కూడా ఈ యొక్క గోమాతలోనే ఉంటారట. ఈ యొక్క గోమాత మూత్రం కానీ పేడ కానీ ప్రతి ఒక్కటి కూడా గోమాత నుంచి మనకు వచ్చేటి అన్ని మన అందరికీ లాభాలే. ఈ డిసెంబర్లో గోరక్ష దివస్గా వారు ఇది చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా రైతు వ్యవసాయక దేశం, వ్యవసాయం బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. దాంతో గోవులను రక్షించాలి, గోవులు అభివృద్ధి అంటేనే సంతానోద్ధారం కానీ మిగతాయి కూడా అభివృద్ధి చెందే పరిస్థితి. ఈ భారతదేశంలో గోవును ఆరాధ్యంగా భావించేటువంటి మహాపురుషులు, ఋషులు, రాజులు ఎంతోమంది కూడా ఈ యొక్క గోవును పూజించే చరిత్ర ఈ యొక్క దేశంలో ఉన్నది. కాబట్టి గోవు అనేది ఈరోజు హిందువులుగా ఆరాధ్యంగా పూజించినటువంటి ఈ యొక్క గోవును 33 కోట్ల దేవతలను ఈరోజు ఒక గోవులో చూసుకొని పూజించడం జరుగుతున్నది. గోమాతకు ప్రతిరోజు పూజ చేస్తాము, కోటి దేవతలకు పూజ చేసినట్టుగా సంతోషంతో మేము పూజ చేస్తాము. రోజు పొద్దున్న 5 గంటలకు పూజ చేస్తాము, పాలు కూడా పిండుతాము, పిల్లలకు పడతాము. చాలా చాలా మంచి అనిపిస్తుంది మాకు. గోమాతకు పూజ చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. దాని పేడతో కల్లాపి చల్లడం కానీ, పాలు పిల్లలకు దాగించడము, నెయ్యి చేయించుకోవడం అన్నీ మాకు చాలా సంతోషంగా ఉంది. స్వామీజీ చేస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనతో మేము ఏకీభవిస్తున్నాం. గోరక్ష దివస్ సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు గోశాలలకు వెళ్ళి గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. గోవులను పసుపు, కుంకుమ, పూజా పుష్పాలతో అలంకరించారు. గోమాతకు హారతులిచ్చి ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. గోవులు మానవాళికి విశేష సేవలు, ప్రయోజనాలు అందిస్తున్నాయని పలువురు భక్తులు కొనియాడారు. జై జై మాతా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గో సంరక్షణ సమితి ఏదైతే ఉందో దానికి అందరం కూడా పాటుపడి ముందుకు నడిపించే విధంగా ప్రయత్నం చేయాలి.
గో సంరక్షణ దివస్ సందర్భంగా ఈరోజు నల్గొండలోని అన్వేషరమ్మ గుట్ట అజ్జల బావి దగ్గర ఘనంగా పూజలు నిర్వహించాం గోమాతకి. ఈ సందర్భంగా అందరు తెలియజేసేది ఏంటంటే గోవధని నిషేధించాలి, నిషేధించే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. బజరంగ దళ తరపున, విహెచ్పి తరపున అందరూ హిందూ బంధువులందరూ ఇందులో పాల్గొనాలని కోరుకుంటున్నాం. స్వామి పరిపూర్ణానంద స్వామి పిలుపు మేరకు ఈరోజు మేము పూజలు నిర్వహిస్తున్నాం. గో పూజ కార్యక్రమం పరిపూర్ణానంద స్వామి చేపట్టిన, గత సంవత్సరం చేపట్టిన గోరక్ష కార్యక్రమంలో ఆయన సంకల్పము, ఆయన దీక్షకు అనుగుణంగా లక్ష్మీ గణపతి ఆలయంలో కూడా గోరక్ష అనే స్లోగన్ తోటి మేమందరం కూడా ముందుకు సాగుతూ లక్ష్మీ గణపతి ఆలయంలో ఆలయాన్ని సెంటర్గా తీసుకొని గోరక్ష మరియు గో అభివృద్ధిని మేము చేపడతామని కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా కమిటీ సభ్యులందరం కూడా ముందుకు సాగుతామని తెలుపుకుంటూ ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. లోకాలన్నీ కూడా సుఖంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మొట్టమొదట గోవులను రక్షణ చేయాలి. గోవు సకల దేవతా స్వరూపము. గోవును పూజించినట్లయితే సకల దేవతని పూజించినట్లే మనం ప్రతిరోజు గోవును దర్శించినా, స్మరించినా, సేవించినా కూడా సకల దోషాలు పోతాయి, మనకు సకల విముక్తి కలుగుతుంది. కావున మనందరం గోవును కాపాడాలి. గోమాత జైపురి పరమానంద స్వామీజీకి ఇక్కడ గోమాతను పూజించినట్టయితే సకల దేవతలను పూజించిన ఫలితం మనకు లభిస్తుంది. ఇక్కడ గోవులకి ప్రత్యేకత ఏంటంటే సప్త గోవుల కింది నుంచి దూరి దర్శనం చేసుకునే భాగ్యం ప్రసాదించిండ్రు. అందుకే గోవులకి బాగా ఎలా చెయ్యాలి, గోవులను ఎలా చూడాలి అనేది నేర్చుకునేటందుకు మాత్రం ఇక్కడ మంచిగా పరిపూర్ణంగా ఆనందంగా దొరుకుద్ది. ఎన్ని ఇబ్బందులు బాధలు అనిపించినా ఇక్కడికి వస్తే ప్రశాంతత, గోవుల దగ్గర కూర్చుంటే మన తల్లిదండ్రులను మరిపించే అంత ఆనందంగా ఉంటుంది. గో సంరక్షణ ప్రధానం అండి, ఎందుకంటే గోవుల్ని తీసుకెళ్ళి వధించి చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మరి అందరం సహకరించి గోవును రక్షించే ప్రయత్నం చేద్దామండి. గోవుని పూజిస్తే 33 కోట్ల దేవతలను పూజించినంత పుణ్యం. ఈ యొక్క సంస్కృతిలో ఈ గోరక్షణ అనేది కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. మరి ఈరోజు పరిపూర్ణానంద స్వామి ఈ యొక్క గో సంరక్షణ కోసం ఈ యొక్క డే ప్రతి ఒక్కరు కూడా పాటిస్తే మన గో సంరక్షణకు ఇది ఒక పునాదిగా, ఆధునిక యుగంలో ఇది ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తామని చెప్పేసి పిలుపుని ఇవ్వడం జరిగింది. స్వామి పరిపూర్ణానంద గారు ఏదైతే గో దివస్గా ప్రకటించినారో అది చాలా మంచి నిర్ణయం, ఎందుకంటే మానవ జాతికి చాలా ముఖ్యమైనది గో. గోరక్షణ దివస్ వర్ధిల్లాలి, గోరక్షణ దివస వర్ధిల్లాలి. పరిపూర్ణానంద స్వామి మహారాజ్ కి జై, పరిపూర్ణానంద స్వామి మహారాజ్ కి జై, గో సేవా సంరక్షణ సమితికి జై, గో సేవా సంరక్షణ సమితికి జై. భారత్ టుడే నేతృత్వంలో నిర్వహిస్తున్న గోరక్ష దివస్ దినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పరిపూర్ణానంద స్వామికి, పరిపూర్ణానంద స్వామి గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. గోరక్ష దివస్లో గో సంరక్షకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరక్షణకు స్వామీజీ చేస్తున్న కృషిని అభినందించారు.
పరిపూర్ణానంద స్వామి ఒక మహాయజ్ఞంగా తీసుకొని ఈ గోపూజ అనేది భారతదేశ చరిత్రలో మన పూర్వీకుల నుంచి అనాదిగా వస్తున్న విషయం ఇది గోవు పూజ చేయడము. పూజ ప్రతి ఇంట్లో గోవును పూజించి నీళ్ళు సకల ఐశ్వర్యాలతో తొలుతొలుతుంది. అటువంటి గోవుని కాపాడుకోవాల్సిన అవసరము ఈరోజు ఆసన్నమైంది. గోవుల సంరక్షణ దివస్ జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని పరమనేరు పట్టణంలోని ప్రజలందరూ కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఇటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గోపూజ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఈ విషయాన్ని ఇంతవరకు ఎవరు పెద్దగా తీసుకోకపోయినప్పటికీ ఇప్పుడు పూజ్యులు శ్రీ పరిపూర్ణానంద స్వామి గారు దీన్ని ప్రజల్లోకంత బాగా అనూహ్యంగా దీన్ని తీసుకొని పోయి దీని యొక్క గో పూజ యొక్క గో యొక్క దీని గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసే దానికోసము ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బాగా జరుపుకుంటామండి. గోసేవ చేయటం చాలా మంచిది. ముక్కోటి దేవతలను కొలిచినంత ఫలితం మనకు లభిస్తుంది. అందువల్ల మేము గోపూజలు జరుపుతూ ఉంటాం. ఈ సందర్భం ఈరోజే కాదు, ప్రతిరోజు జరుగుతూ ఉంటే చేస్తూ ఉంటాం. గోపూజ చేయటం వల్ల మనకి గత జన్మలో ఉన్న పాపాలన్నీ హరించుకుపోతాయి. ఈ జన్మలో కూడా సుఖజీవనాన్ని సుఖ ప్రశాంతతని కలుగు చేస్తుంది. గవర్నమెంట్ సహకరిస్తే దీనికన్నా ఇంకా పెద్ద గోశాల పెట్టాలని మాకు ఆలోచన ఉంది. ప్రజెంట్ ఇలా ఆంధ్రదేశంలో అన్నిటికన్నా పెద్ద గోశాల మన నెహ్రూ నగర్ గోశాల. దాన్ని ఇంతవరకు ఎవరు దృష్టిలో తీసుకోవట్లేదు, ఎందుకు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు. అదే ఫండ్స్ కనుక ఇస్తే దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేసి ఇంకా గోవుల్ని వృద్ధి తీసుకొచ్చి ఒక స్థాయి తీసుకోవాలని మాకు ఎప్పటించో 25 సంవత్సరాల నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. గవర్నమెంట్ మాకు ఎటువంటి సహకారం అనేది ఇంతవరకు చేయలేదు. ప్రజలు రూపాయి తీసుకొచ్చి దానా వేయటం కానీ గడ్డి వేయటం కానీ అన్ని రకాలుగా ప్రజలు సేవ చేస్తున్నారే తప్ప గవర్నమెంట్ అనేది ఇంతవరకు ఇవాళ వరకు ఒక రూపాయి కూడా గవర్నమెంట్ తరఫు నుంచి రాలేదు. మన భారతీయ సంప్రదాయంలో గోవుకి చాలా విశేషమైన స్థానం ఉంది.
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అని. గోవు బ్రాహ్మడు రెండు కూడా పూజనీయులు. ఎందుకంటే బ్రాహ్మణ దగ్గర ఎలాగైతే మంత్రాధికారులు ఉంటాయో యజ్ఞానికి సరిపడవి, అలాగే యజ్ఞానికి ఉపయోగించే హవ్యం, దానికి హవిస్సుకు ఉపయోగించే ఆజ్యము, క్షీరము మొదలైన ద్రవ్యాలన్నీ గోవు నుంచే వస్తాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. ఈ విషయంలో మేము స్వామీజీని చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. స్వామీజీ కిందటి సంవత్సరం ఇచ్చిన పిలుపు మేరకు కింద సంవత్సరం చేసాం, ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. ఈ గోమాత అనేది మన హిందూ సంస్కృతి ప్రకారం మన సంస్కృతిలో ఒక భాగం అండి. అటువంటి గోమాతల్ని ఈ రోజున మనం వధించడం, ఆ గోమాత సంతానం తగ్గిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ విషయం ఇది మీరందరూ మన ఈ టీవీ తరపున తెలియజేసుకున్న ప్రేక్షకులందరికీ ఏంటంటే, ఈ గోమాతను కాపాడండి. గోమాత వల్ల అన్ని ఉపయోగాలే. గోమాత వల్ల వచ్చి ప్రతిది ఒక ఔషధంగా పనిచేస్తుందని మన ఈ రీసెంట్గా జరిగిన ఎక్స్పెరిమెంట్లు అన్నీ తెలియజేశాయి. శ్రీ పరిపూర్ణానంద స్వామి ఈ సృష్టికి ఆధారమైన, ఈ సృష్టి నడవడంలో మూల పాత్ర వహిస్తున్న గోమాతకి ఈరోజు జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో, గోమాతను అక్రమంగా వధించడం ఏదైతే ఉందో, మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో ఈరోజు గోవుల్ని నిరంతరం హత్య చేస్తూ ఉన్నారు. ఏ గోవుల మీద ఆధారపడి భారతదేశం జీవిస్తుందో ఆ గో సంతతిని సంరక్షించడం కోసంగా పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో మహా అద్భుతంగా ఉంది. సమాజంలో సమాజ వ్యతిరేక కార్యక్రమం అని చెప్పి ఆ గోవులను రక్షించడం కోసంగా మేము నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం విధిగా అన్ని రాష్ట్రాలను ఒప్పించి గో సంరక్షణ చట్టాన్ని అమలు చేసినట్లయితేనే భారతదేశం సస్యశ్యామలం అవుతుందని మేము భావిస్తున్నాం. ఈరోజు ఎంతో విశిష్టంగా ఈ యొక్క గో సంరక్షణ దివస్ అనే దాన్ని ప్రవేశపెట్టినటువంటి శ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామి వారిని అభినందించదియాల్సిందేను. వారికి మా యొక్క కృతజ్ఞతలు. సకల దేవతా స్వరూపిణి గోమాత అంటారు. ముక్కోటి దేవతలు గోమాతలో ఉన్నారనేసి. అటువంటి గోమాత ఉన్న ఈ ఎస్వి గో సంరక్షణశాల ఎంతో పవిత్రమైంది. ఇక్కడ ప్రతిరోజు ఉదయం మా విధులు నిర్వర్తించే ముందు గోపూజ చేసి మేము చాలా సంతోషిస్తున్నామండి. ఈ అవకాశం మాకు కలిగినందుకు మేము చాలా చాలా ఆనందిస్తున్నాము. గోవుని రక్షించడం మన ప్రాథమిక ధర్మం. భారత్ టుడే ఛానల్ మన దేశాన్ని ధర్మాన్ని కాపాడడంలో ముందుంటుంది నేను భావిస్తున్నాను. గోవు చుట్టూరు మూడు ప్రదర్శనలు చేస్తే మన భూలోకం ఒకసారి ప్రదర్శన చేసినట్టు అంత పుణ్యం కూడా. కనుక ఈ యొక్క గో సంరక్షణ మనము హిందూ సాంప్రదాయం ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా గోమాతను పూజించి, అలాగే మన ప్రతి ఒక్క గుళ్ళల్లో కూడా ఒక గోమాతని పోషిస్తూ ఇలా గోపూజలు చేయవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణలో హైదరాబాద్ సహా మిగతా అన్ని జిల్లాల్లోనూ గోశాలల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. తమ జీవితాన్నే ప్రజల కోసం, సమాజ శ్రేయస్సు కోసం త్యాగం చేసే గోమాత గొప్పదనాన్ని భక్తులు కొనియాడుతూ ప్రత్యేక పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వైభవంగా గోరక్షా దివస్ను నిర్వహించారు. అన్ని గోశాలల్లోనూ ఆలయాల్లోనూ గోరక్షా దివస్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై విశ్వమాతకు మంగళహారతులిచ్చారు.